తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మ పండుగను ఆనందంగా జరుపుకునేందుకు ప్రభుత్వ కానుకగా సీఎం కేసీఆర్ చీరలను అందజేస్తున్నారని మద్దూరు మండలం జాలపల్లి గ్రామ సర్పంచ్ చొప్పరి వరలక్ష్మి సాగర్ అన్నారు. మహిళలు బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో చీరలను పంపిణీ కార్యక్రమం శ్రీకారం చుట్టారన్నారు. ఆడపడుచుల పట్ల సీఎం కేసీఆర్ కు ప్రేమాభిమానాలు ఎక్కువని అందుకు చీరల పంపిణీ నిదర్శనమన్నారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం జాలపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మహిళలకు ప్రభుత్వం అందించే బతుకమ్మ చీరలను సర్పంచ్ వరలక్ష్మి సాగర్ అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆడపడుచులకు పెద్దనగా బతుకమ్మ చీరలు అందజేస్తున్నారని తెలిపారు. కరోనా నిబంధనలను పాటిస్తూ బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. గ్రామ మహిళలకు చీరలు అందజేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు గ్రామ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. పలువురు మహిళలు మాట్లాడుతూ ప్రభుత్వం అందజేసిన చేనేత చీరలు చాలా అందంగా ఉన్నాయన్నారు. అలాగే చేనేత కార్మికులకు కూడా పని దొరుకుతుందని ఇటువంటి పథకం ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. రైతులకు మరియు మహిళల పట్ల ఉంటాయనే నిర్ణయాలు గొప్ప నిర్ణయాలు ఉంటాయి. అందులో భాగంగా వచ్చిన చీరల మహిళలకు ఇవాళ చీరలు అందచేయాలనే ఒక నిర్ణయం ఆయన తీసుకున్న ఆలోచన చాలా గొప్పది. ఈరోజు మా జాలపల్లి గ్రామంలో మహిళలు చాలా ఆనందంగా ఉన్నారు. ఆ చీరలు తీసుకుని చాలా సంతోషపడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి వాళ్ళు రాబోయే రోజులన్నా ఇప్పటికీ ఆయనంతా ఉండి ఆయనకే సహకరించుకుంటూ ఆయనతోనే ముందుకు నడుస్తామని వారు మాకు ముఖకండంగా చెప్తా ఉన్నారు. అదే బాటలకు మందరం నడిచి గౌరవ ముఖ్యమంత్రి గారికి వెళ్ళగలిగిన ఆయన ఇంటనే ఉండి ఆయన రుణం తీసుకునే అవకాశం మాకు కల్పించిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక జాలపల్లి ప్రజల పక్షాన ధన్యవాదాలు. ఈరోజు మద్దూరు మండలం జాలపల్లి గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జాలపల్లి గ్రామంలో ఆడపడుచులందరికీ చీరలు పంపిణీ చేయడం జరిగింది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆడపడుచులను గౌరవించి తన ఇంటికి చీర ఇచ్చినందుకు ధన్యవాదాలు.